ఆత్మీయ సమ్మేళనం పెట్టినందుకు చాలా గర్వంగా ఉన్నది. ఎందుకంటే గతంలో మా కుటుంబ కులస్తులు ఎవరో చెప్తే ఓట్లేసే వాళ్ళు తప్పితే రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు యువత ముందుకొచ్చింది, మేము కూడా మేము ఉన్నామంటూ ఈ రోజుల్లో నేను యువతకు ఒకటే చెప్పుకుంటున్నాను, ఖచ్చితంగా చదువులో విద్యలో ముందుండండి, చదువులు చేయండి, వాళ్ళు ఎవరే వంచవలసిన అవసరం లేదు, మనమే ఎదగాలి. రాజకీయంగా ఆర్థికంగా అన్నిటిలో మనం కుటుంబ యువకులు ముందుండి ఈ జనాన్ని చైతన్యపరిచి ముందుగా కుటుంబానికి ముందు తీసుకుపోయే బాధ్యత మన అందరిపైన ఉందని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర నుంచి వచ్చే కుటుంబ సంఘానికి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు రాబోయే రోజులలో కుటుంబాలు ఐక్యంగా ఉండి ఏ నియోజకవర్గం ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా కూడా మనం మన జనాభాను చూసుకొని మన జనాభా ప్రతిపాదికంగా మన కుటుంబాలను చైతన్యపరిచి ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కుటుంబాలతో ముందు పోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూడండి, 5% లేనిది మన కేసీఆర్ చూడండి, వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు, వాళ్ళ కులంలో ఇంకెవరైనా ఎర్రమే తగ్గడం వాడే ఉన్నా కూడా ముందు తీసుకుపోయేటట్టు ఉంటుంది. మన కుటుంబ కులంలో కూడా చూడండి, కనీసం మన కులాన్ని చూడండి, మన జనాభా ప్రతిపాదికన మనం చూసుకుంటే 10-12 మంది 20 మంది ఎమ్మెల్యే ఉండాలి మన ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. కాబట్టి ఇంకా వెనకబడి పోతున్నాం. కాబట్టి మన యాయిరుట మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా చెప్తున్నాను. ఇక్కడ మా జెడ్పీటీసీ గారు కూడా మా చెల్లె అనురాధ గారు కూడా మన కుటుంబకు వస్త్రాలే. కాబట్టి ఈసారి గుట్ట మండలంలో మన కుటుంబ జెండా ఎగిరింది. మళ్ళా నెక్స్ట్ సారి నియోజకవర్గంలోనే 40,000 మంది మన కుటుంబ వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు నెక్స్ట్ నియోజకవర్గం సాధించే స్థాయిలో ఎదిగినంత వరకు మనం ముందుండాలని చెప్తున్నాను. కాబట్టి రేపు ఎవరికి టికెట్ వచ్చి కుటుంబ కులస్తులకే వచ్చి కుటుంబ అది బీలైలే దానినే మనం ముందు జెండా ఎగిరేసే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ అందరికీ నేను శ్రీనాథ్ తెలియజేస్తున్నాను.